హాయ్ వ్యూవర్స్, సెవెంత్ వీక్ నామినేషన్లో టోటల్గా 7 కంటెస్టెంట్స్ అయితే నామినేట్ అయ్యారు. సో లైవ్లో అయితే నామినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. నామినేటెడ్ కంటెస్టెంట్స్ నేమ్స్ కూడా చెప్పేశారు. ఇక ఎపిసోడ్స్లో కంప్లీట్ కాలేదు కాబట్టి ఈరోజు ఎపిసోడ్ అయిన తర్వాత 10:30కి ఓటింగ్ పోల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అయితే ఇప్పుడు సర్వే పోల్స్ రిజల్ట్స్ ప్రకారము ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాము. డిఫరెంట్ అన్అఫిషియల్ పోల్స్ని చూసిన తర్వాత ఓవరాల్గా పల్లవి ప్రశాంత్ అయితే 40+% టాప్ 1 ప్లేస్లో ఉండగా అమర్దీప్ 20% సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నాడు. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో అయితే బోలే షావలి ఉన్నాడు. తనైతే టాప్లో ఉండడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. ఇది ఫేక్ ఓటింగా అసలు ఓటింగా అనేది ఇంకా తెలీదు, ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయిన తర్వాత అనేది తెలుస్తుంది. నెక్స్ట్ 4-5 ప్లేసెస్లో అయితే గౌతమ్ కృష్ణ తేజ వీరిద్దరు షేర్ చేసుకుంటూ ఉన్నారు. గౌతమ్కి 2.0 తర్వాత అయితే ఓటింగ్ బాగా తగ్గినట్టు కనిపిస్తూ ఉంది. లాస్ట్ వీక్ తేజాకి మంచి ఓటింగ్ జరిగింది, ఇప్పుడు మాత్రం తక్కువ ఓటింగ్ కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ 6-7 ప్లేసెస్లో అశ్విని పూజ వీరిద్దరు ఉన్నారు. ఓవరాల్గా అన్ని ఓటింగ్ పోల్స్లో కూడా పల్లవి ప్రశాంత్కి అయితే సగం ఓటింగ్ జరుగుతుంది. ఇక రిమైనింగ్ 50% ఓటింగ్ని అందరూ షేర్ చేసుకుంటూ ఉన్నారు. అయితే పల్లవి ప్రశాంత్, అమర్దీప్ వీరిద్దరు తప్ప మిగతా 5 కంటెస్టెంట్స్ కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టే, ఎందుకంటే వాళ్ళ ఓటింగ్లో పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించడం లేదు. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం, ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.